హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి హోమ్ మేడ్ అడ్రస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లలకి వాళ్ళు మాన్పించాలంటే చాలా స్ట్రగుల్ అవుతాం కదా. వాళ్ళు ఏడుస్తారు ఏమో, వాళ్ళు ఏడుస్తారేమో అని భయపడతాం. వాళ్ళు పాలు మాన్పించేస్తే ఏమని తింటారో లేదో అనేసి ఊరిక భయపడిపోతూ ఉంటాము. వాళ్ళు పాలు మాన్పించాలంటే ఎలాగో 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 అని ఒక ఇదైపోతాం కదా. అలాంటి ప్రాబ్లం లేదంటే పిల్లలు యాడ్ అవ్వకుండా, వాళ్ళకి ఆకలి లేకుండా ఈ ట్రిక్ కానీ ఫాలో అయితే మనం ఈజీగా పిల్లల్ని పాలు మాన్పించేసి వాళ్ళకి ఏదైనా సరే తినిపించేయచ్చు మనం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు పిల్లలకి పాలు మాన్పించాలంటే ఇప్పుడు అందరూ ఆ పసర్లని ఈ పసర్లని వాడుతూ ఉంటారు కదా. వేపాకు పసరని, నెక్స్ట్ ఏమో కాకర పసర్లని ఏటేటో వాడుతూ ఉంటారు. నిప్పులకి అప్లై చేసి పిల్లల్ని ఏడిపించుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ మనం పిల్లలే పాలు మాన్పించడం మనకి బాధ, వాళ్ళకి బాధ కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, పిల్లల్ని పాలు మాన్పించాలంటే మనం ఒక వారం ముందు నుంచే పిల్లలకి మనం గేదె పాలు అనేవి మనం అలవాటు చేయాలి. వాళ్ళకి గేదె పాలు అలవాటు చేసామంటే మనం వాళ్ళు ఫస్ట్ మనం సడన్ గా పసర్లు పెట్టి పాలు మాన్పించి వాళ్ళు పాలు తాగరు. అది చేదుగా ఉండడం వల్ల వాళ్ళు పాలు తాగరు. అలానే వాళ్ళ గేదె పాలు అలవాటు ఉండదు. సో గేదె పాలు తాగడం కూడా వాళ్ళకి అవ్వదు. సో అటు వాళ్ళు అలా ఆకలితో ఏడుస్తూ ఉంటారు. మనం పాలు పట్టము, నెక్స్ట్ వాళ్ళు గేదె పాలు పడితే అవి తాగరు. ఇలా మధ్యలో పిల్లలు ఏడుస్తూ వాళ్ళు తినట్లేదని మనం బాధపడుతూ ఎందుకండి అంత? అందుకే ఫస్ట్ మనం పాలు మాన్పించే ఉద్దేశం ఉంది అంటే మనం మినిమము బేబీకి పాలు అనేవి వన్ ఇయర్ ఇవ్వాలి. మినిమం మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. 2 ఇయర్స్ ఇస్తే ఇంకా మంచిది. వాళ్ళకి మంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ అది పిల్లలకి వస్తున్న రోగాలు తట్టుకోవాలంటే పిల్లలు మంచిగా పాలు తాగాలి. తల్లిపాలు పట్టాలి. మినిమం మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఇచ్చినా పర్లేదు. 2 ఇయర్స్కి కొంచెం పెద్దలు అయిపోతారు, పాలు తాగడానికి పాలు మాన్పించడానికి ఇబ్బంది అవుతుంది. అయినా సరే మనం పాలు ఇవ్వాలి పిల్లలకి. సో మనం ఆ పసర్లు అవి పెట్టి మనం మాన్పించేసి మనం గేదె పాలు తాగకపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం చూసి ఎందుకు ఆ బాధ? ఫస్ట్ మనకి పాలు మాన్పించే ఉద్దేశం ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి వన్ వీక్ ముందు నుంచే గేదె పాలు అనేవి అలవాటు చేయాలి. డే టైంలో ఫస్ట్ మనం చిన్న 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 గ్లాస్ తోటి పీకలో పోసి కానీ లేదంటే స్పూన్తో మనం పడుతూ కానీ వాళ్ళకి పాలు అనేవి గేదె పాలు అనేవి అలవాటు చేస్తే వాళ్ళు అలా అలవాటు అవుతారు. అప్పుడు 1 వీక్ తర్వాత మనం వాళ్ళు తాగుతున్నారు సరే గేదె పాలు తాగుతున్నారు అనేసి ఆ టైంలో మనం ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒకేసారి సడన్ గా మాన్పించేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అలా కాకుండా డే టైంలో పిల్లలకి బెస్ట్ ఫీడ్ అనేది ఇవ్వడం మానేయాలని ఫస్ట్ నైట్ టైం ఇవ్వండి. డే టైంలో మాత్రం గేదె పాలు పడుతూ అలా అలవాటు చేయాలి. వాళ్ళకి తల్లిపాలు అనేవి పట్టకూడదు డే టైంలోని. అలాగా 3-4 డేస్ చేయండి. అప్పుడు 3-4 డేస్ తర్వాత ఇలా డే టైం వాళ్ళు గేదె పాలు అలవాటు అవుతుంది కదా, ఆ 3-4 డేస్ వాళ్ళకి మనం నైట్ టైం కూడా స్టాప్ చేసేయాలి. తల్లిపాలు అనేవి నైట్ టైం కూడా స్టాప్ చేసి మధ్యలో వాళ్ళు పాలు కోసం లేపుతారు కదా, అలాంటప్పుడు ఆల్రెడీ మనం గేదె పాలు అనేవి అలవాటు చేస్తాం కాబట్టి వాళ్ళు నైట్ టైము మధ్యలో లేచినా సరే మనం కొంచెం పాలు పడితే వాళ్ళు తాగి చక్కగా పడుకుంటారు. మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. లేచినప్పుడు ఎప్పుడు లేస్తే అప్పుడు మనం రెడీగా పక్కన పాలు పెట్టుకుని ఉంటే వాళ్ళకి పట్టేస్తే వాళ్ళు చక్కగా నిద్రపోతారు. ఇలా చేస్తే మనం ఈజీగా పిల్లల్ని ఏడిపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం పాలు మాన్పించవచ్చు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.